స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజెల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మీరు చూస్తున్నది తెలంగాణ సీఎం కేసీఆర్ పెళ్లి ఫోటో అవును కేసీఆర్కి చాలా చిన్నప్పుడే పెళ్ళి అయిపోయిందని చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన పెళ్లిలో ఎలా ఉండేవారో ఇంతవరకు మనకు తెలియదు కానీ మొన్నటికి మొన్న సీఎం పెళ్లి రోజు కావడంతో ఈ ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది టిఆర్ఎస్ ఎంపీ జోగన్పల్లి సంతోష్ కుమార్ ఈ ఫోటోను షేర్ చేశారు కేసీఆర్ ని చూడగానే ఉన్నారు టీనేజ్ వయసులో ఉన్న కేసీఆర్ ఆయన భార్య శోభ ఫోటోలతో తన తల్లిదండ్రుల పెళ్లి నాటి ఫోటోను కూడా షేర్ చేశారు ఎంపీ తల్లిదండ్రుల లాంటి పేరెంట్స్ లభించడం అదృష్టం పెద్దమ్మ పెద్దనాన్న నా జీవితంలో మీరు దక్కటం మహాభాగ్యం మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ఈ ఫోటోను జత చేస్తూ ట్వీట్ చేశారు ఇక దీన్ని టిఆర్ఎస్ అభిమానులు కూడా చాలా వరకు షేర్ చేసేసారు అయితే కేసీఆర్ కసలో పెళ్లి ఎప్పుడు జరిగింది అనేది మనం చూద్దాం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలో ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో పుట్టారు కేసీఆర్ తల్లిదండ్రులు రాఘవరావు వెంకటమ్మ చిన్నప్పటి నుంచి చదువు పట్ల కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ ఉండేది మ్యాథ్స్ సైన్స్ ఈ రెండు ఇష్టమే కానీ తెలుగు అంటే వీటికన్నా బాగా ఇష్టం అందుకే తెలుగు టీచర్కు కు ప్రియ శిష్యుడిగా మారిపోయారు మన కేసీఆర్ గారు ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తన పదో తరగతిని పూర్తి చేశారు కేసీఆర్ అలా పూర్తి చేశారో లేదో తన పదిహేనవ ఏటనే పెళ్లి చేసేసుకున్నారు ఆమె పేరే శోభ ఇక కేసీఆర్ ఫ్యామిలీ కంటే కూడా ఆయన భార్య శోభా కుటుంబం అప్పట్లో ఇంకా ఫేమస్ ఆమె తండ్రి జె కేశవరావు స్వతంత్ర సమరయోధుడు సమాజం పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ కూడా ఉంది నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు ఈయన ప్రభావమే కేసీఆర్ మీద కూడా పడి ఉండొచ్చని చాలామంది అంటూ ఉంటారు ఇక పెళ్ళైనా సరే చదువులో రాణిస్తూనే వ్యవసాయం కూడా చేస్తూ అన్నలకు సాయంగా ఉండేవాడు కేసీఆర్ ఇంటర్మీడియట్ చదువుతూనే ఇంట్లోనే కుటుంబానికి తోడుగా నీడగా ఉంటూ గడిపేసేవాడు ఇంటర్మీడియట్ పూర్తి కాగానే సమాజం పట్ల అవగాహన పెరిగింది అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో చిన్న వయసులో పెళ్లి కావడంతో పాటు ఉమ్మడి కుటుంబం కావడంతో కొన్నేళ్ల పాటు చదువుపైనే శ్రద్ధ పెట్టారు ఎన్ని పనులున్నా ఎలాంటి ఆపదలు ముంచుకు వచ్చినా చదువు మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేసేవారు కాదు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కూడా పాస్ అయ్యారు కేసీఆర్ ఆ తర్వాత తెలుగులోనే మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశారు ఇక తాను ఇష్టపడేది తెలుగైనా కూడా హిందీ ఉర్దూలో మంచి పట్టుందని అప్పుడప్పుడు మనం ప్రెస్ మీట్ లో చూస్తే అర్థమైపోతుంది ఆయన చమత్కారాలు తెలుగుకే పరిమితం చేయలేదు ఏ భాషలో అయినా అలవోకగా పలికేస్తారు ఇక నిజాం సమయంలో ఉర్దూ విరివిగా మాట్లాడేవారు తెలంగాణలో చాలా మందికి హిందీ ఉర్దూ సులభంగా వచ్చేది ఇక ఈ మూడు భాషలకు కాక ఇంగ్లీష్ లో కూడా మంచి ప్రావీణ్యం సాధించారు ఎందుకంటే కేవలం వేరు వేరు రచయితల పుస్తకాలు చదవడం కోసం నేర్చుకున్నారట కేసీఆర్ ఇక ముఖ్యంగా ఈ నాలుగు భాషల్లో మంచి పట్టును సాధించారు ఇక ఆ తర్వాత పీజీలో లో జాయిన్ అయ్యారు సాధారణంగా రాజకీయాల వైపు ఎక్కువగా అప్పట్లోనే దృష్టి పెట్టేవారు అది కూడా ఉస్మానియా కావడంతో నుండే రాజకీయ భవిష్యత్తుకు నాంది పడింది సహజంగానే భూస్వాముల కుటుంబం కావడంతో ఆయనకు ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బంది అనేది కలగలేదు డబ్బు పరంగా ఏ లోటు రాలేదు పైగా పీజీ చివరి ఏడాదిలో ఉండగానే మన కేటీఆర్ గారు కూడా పుట్టారు అయితే అప్పటికే చాలా లేటుగా గా పుట్టారని అందరూ అంటూ ఉన్నారు పెళ్ళైన ఏడేళ్లకు కేటీఆర్ పుట్టడం జరిగింది చాలా లేట్ గా కలగడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారని చాలా మంది సన్నిహితులు అంటూ ఉంటారు ఇక కేటీఆర్ కు రామారావుని పెట్టడానికి కూడా ఒక కథ ఉంది కేసీఆర్ స్వయంగా నందమూరి తారక రామారావు గారి అభిమాని అందుకే కేటీఆర్ కి రామారావుని పెట్టడం జరిగింది అయితే చాలా మంది టిడిపిలో చేరేక పెట్టారని అంటారు కానీ కేసీఆర్ దీనికి సస్య అంటారు ఎందుకంటే కేసీఆర్ టిడిపిలో జాయిన్ కావడానికి ఆరేళ్ల ముందే కేటీఆర్ పుట్టారు ఇక ఏడాది తర్వాత కవిత పుట్టారు కానీ సినిమా నటుడిగా ఎన్టీఆర్ కి ముందు నుండి కూడా కేసీఆర్ వీరాభిమాని ఇక కేసీఆర్ పీజీ పూర్తి చేసేశారు రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలోకి ఎంటర్ అయిపోయారు అప్పటికే దేశమంతా సంజయ్ గాంధీ ఒక ఊపు ఊపుతున్నాడు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా దేశం మొత్తం అతని పేరే వినపడుతుంది స్వతహాగా కేసీఆర్ కూడా డైనమిక్ లీడర్షిప్ ని ఇష్టపడుతూ ఉంటారు డెబ్బై ఆరులో సంజయ్ గాంధీ నాయకత్వంలో యూత్ కాంగ్రెస్ లో చేరారు ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై జనం విసిగి వేసారి ఉన్నారు ఇక తన అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టడంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో పచ్చకండవా కప్పుకొని కాంగ్రెస్ కు బై బై చెప్పేశారు ఎన్టీఆర్ ఊపు అప్పట్లో ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే టీడీపీ నుండి పోటీ చేసిన కేసీఆర్ తన ప్రత్యర్థి మదన్ మోహన్ చేతిలో ఓడిపోయారు అంటే ఎన్టీఆర్ హవా నడిచినా కూడా అక్కడ కేసీఆర్ ఓడిపోవడం జరిగింది దీంతో కుంగిపోయిన కేసీఆర్ సిద్దిపేటను వదిలిపెట్టకుండా ఊరూరు తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి తన పట్టును పెంచుకున్నారు అది ఎంతగా అంటే అంటే సిద్దిపేట సిద్దిపేట అంటే కేసీఆర్ అన్నట్లుగా ఓ రేంజ్ లో పనిచేశారు అందుకే ఆ తర్వాత వరుసగా నాలుగు సార్లు ఓటమనేది లేకుండా విజయ విహారం చేశారు కేసీఆర్ సిద్దిపేటలో ఏ సమస్య ఉంది ఎలాంటి సమస్య దాన్ని ఎలా తీర్చాలి అంటూ ఒక్కొక్కటిగా తీర్చేస్తూ ఒక్కొక్క మిట్టు ఎదుగుతూ కింగ్ అయిపోయారు ఎన్టీఆర్ కేబినెట్ లో కరువు మంత్రిగా తర్వాత బాబు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు కానీ మరోసారి గెలిచినప్పుడు మంత్రిగా అవకాశం వస్తుందని ఊహించిన డిప్యూటీ స్పీకర్ గా బాబు అపాయింట్ చేయడంతో రాజకీయం మొత్తం మారిపోయింది రెండు వేల ఒకటిలో చంద్రబాబుపై తిరుగుబావుట ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించారు అయితే అప్పుడు కేసీఆర్ దగ్గర ఎవరూ లేరు కూడా ఏ పెద్ద నాయకుడు కూడా కేసీఆర్ వైపు చూడలేదు కేవలం తెలంగాణ వాదాన్ని నమ్ముకుని మాత్రమే ఆయన సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు చెప్పి మేల్కొల్పారు ఎంత మంది ఎన్ని రకాలుగా బెదిరించినా నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేదు అందుకే అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు ప్రత్యేక రాష్ట్రానికి సీఎం కూడా అయ్యారు రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన చెప్పిన మాటలను నమ్మి కేసీఆర్ ను సీఎం చేశారు అయితే ఈ తెలంగాణ ఉద్యమం వెనుక పెద్ద కథే ఉంది అంత తేలిగ్గా తెలంగాణ రాష్ట్రం రాలేదన్నది అందరికీ తెలిసిందే కేసీఆర్ అనుకుంటే అస్సలు పట్టు విడవడు అందుకే విద్యార్థుల కళ్ళు తెరిపించాడు ఆ తర్వాత ఉద్యమాన్ని ముందుకు నడిపారు ఉద్యోగులు కార్మికులు కర్షకులు రైతులు ఒకరేమిటి అంతా ఏది చెబితే అదే ఆయన మాటల తూటాలు ఉద్యమానికి ఇంజన్లా పనిచేశాయి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు ఈసారి చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి దీక్షను కొనసాగించారు అయితే దీక్షను భగ్నం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాలో అన్ని పన్నారు ఉద్యమం పతాక స్థాయికి చేరుకుందని అంతా అనుకుంటున్న సమయంలో కేసీఆర్ అరెస్టు నిప్పులపై నీళ్లు చెల్లినట్లయింది కానీ తాను పడితే ఉడుంపట్టు అని అందరికీ తెలిసేలా చేశాడు కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ పెట్టారో ఎవ్వరికి తెలియలేదు చివరికి ఖమ్మం జైల్లో ఆయన ఉంచారని తెలిసింది మంచి నీళ్లు కూడా తగడానికి ఒప్పుకోలేదు అంతలా పట్టుపట్టాడు ఇక దీంతో కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఒక్కసారిగా వణికాయి ఏం జరుగుతుందో తెలుసుకుని ఉద్యమాన్ని ఎలా అణచాలి కేసీఆర్ ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలి ఆలోచిస్తున్న సమయంలో కేసీఆర్ రగిల్చిన ఉద్యమం తెలంగాణలో చిచ్చు రేపింది ఉస్మానియా యూనివర్సిటీ ఊగిపోయింది ప్రభుత్వానికి నిద్ర పట్టలేదు వ్యతిరేక పారామిలిటరీ బలగాలను తెప్పించి ఉద్యమాన్ని అణచేయడానికి ఎన్ని ఎత్తులు వేశారో అన్ని బస్మీ పటలమైపోయాయి ప్రతిరోజు కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు యావత్ తెలంగాణను కలవరపెట్టాయి దీంతో ప్రత్యేక రాష్ట్రం ప్రకటన చేయకపోతే నిమ్స్ను ముట్టడి చేస్తామని ఉస్మానియా విద్యార్థులు యువకులు అల్టిమేటం జారీ చేశారు దీంతో కేంద్రం కదలక తప్పలేదు ఓవైపు యూపీఏ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన సమయం ఆసనమవుతుంది మొత్తంగా కేసీఆర్ చేపట్టిన ఉద్యమం ఒక్కరితో మొదలై ప్రత్యేక రాష్ట్రం వరకు వచ్చింది ఈరోజు తెలంగాణ సొంత పాలనలో ఉందంటే ఎంతోమంది ప్రాణత్యాగం ఉంది అందరినీ ఒక్క తాటిపై తేవడానికి కేసీఆర్ చేసిన కృషి అమోఘం అమర వీరుల త్యాగ ఫలం ఈ ప్రత్యేక రాష్ట్రం ఇక తెలంగాణ సాధించాక ఈ తెలంగాణను కూడా నేనే దారిలో పెడతానంటూ తెలంగాణ రాష్ట్ర సమితితో ఎన్నికల బరిలో నిలిచారు సీఎం అయ్యారు మొత్తానికి కేసీఆర్ పట్టు పడితే వేడడు జగ మొండి అందుకే కదా ప్రజల ప్రాణాల ముఖ్యం డబ్బులు లేకపోయినా రాకపోయినా పర్వాలేదని నిరంకుశత్వంతో ముందుకు సాగుతున్నాడు మొత్తానికి కేసీఆర్ పెళ్లి దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు కూడా వచ్చాం మరి కేసీఆర్ పెళ్లి ఫోటోపై మీ అభిప్రాయం ఏమిటి ఆయన పాలనపై మీరేమనుకుంటున్నారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇవిపై మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అనేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి